ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని ఎంపీడీఓ అంజనప్ప అధికారులను ఆదేశించారు. జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా గాండ్లపెంట ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అంజనప్ప మాట్లాడుతూ ప్రతి గ్రామంలోనూ ఇంటింటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి నీటి ఎద్దడి లేని గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. కావున సర్పంచులు, గ్రామ కార్యదర్శులు ఈ దిశగా గ్రామాలలో కార్యాచరణ వేగవంతం చేయాలని తెలిపారు. అనంతరం జలజీవన యొక్క ముఖ్య ఉద్దేశం గురించి గ్రామ కార్యదర్శులకు వివరించారు. కావున ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని ఎంపీడీఓ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ జగన్మోహన్, ఆర్డబ్ల్యూజేఈ కిరణ్ కుమార్ రెడ్డి, ఈఓ ఆర్డి సునీత, డీడీఓ రవి, సచివాలయ ఇంజనీర్లు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. దాంతో పూర్తిగా మనం అక్కడ ఆ గ్రామాన్ని ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ పూర్తి స్థాయిలో ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతున్నారు. ఆ క్రిటికల్ గ్యాప్ అనేది కొంత ఏర్పడుతుంది. ఆ క్రిటికల్ గ్యాప్ ఏర్పడినప్పుడు గ్రామ పంచాయతీ ఫండ్ నుండి కొంత, లేదంటే మండల పరిషత్ ఫండ్ నుంచి కొంత మనము ఆ గ్రామాన్ని ఎక్కడైతే సెలెక్ట్ చేసామో ఆ గ్రామాన్ని మనము ఒకసారి ఎస్టిమేట్ చేసుకొని జేఎస్ ద్వారా ఎంత అమౌంట్ వస్తుంది, రిమైనింగ్ బ్యాలెన్స్ అనేది ఇంకా మనకి ఎంత అవసరం అవుతున్నది, ఆ బ్యాలెన్స్ అమౌంట్ అనేది ఎట్లా గ్రామ పంచాయతీ సర్పంచ్ ద్వారా ఫండింగ్ చేస్తారా, లేదంటే మన ఎంపీపీ గారు అడిగి మన మండల పరిషత్ నుండి కూడా ఫండింగ్ చేస్తారా, లేదంటే ఇంకొక ప్రభుత్వం కూడా ఉంది మనకు, మన జిల్లా పార్లమెంట్ సభ్యులు డిప్యూటీసీ గారు బాబా అందరూ ఏమైనా ఫండ్ వస్తే ఆ ఫండ్ కూడా కొంత అడిగి ప్రతి గ్రామాన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి నీటి సమృద్ధిగా గ్రామాన్ని తయారు చేయడానికి ఒక విజన్ అనేది మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మన జిపిడికి మన గౌరవ ఎంపీటీ గారు కూడా వచ్చారు. వారు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీటీసీ ఎందుకంటే మండల పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళ పరిధిలో ఏమైనా ఉంటే వాళ్ళ ద్వారా కూడా మనం ఫండింగ్ అడిగి అక్కడ ఆ పూర్తి స్థాయి మనం ట్యాప్ కనెక్షన్ ఇచ్చే గ్రామంగా తయారు చేస్తే మనకు డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో ఆ గ్రామం అనేది ఒక విజువల్ గ్రామంగా డిక్లేర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా విజువల్ గ్రామంగా డిక్లేర్ చేస్తే అడిషనల్ పెర్ఫార్మెన్స్ గ్రాంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మన ఫిఫ్టీన్ ఫైనాన్స్ టైప్ గ్రాంట్ లో కూడా పెర్ఫార్మెన్స్ గ్రాంట్ ఈ ఇది కూడా ఒక ఒక పారామీటర్ జేఎస్ఎస్ కూడా పెర్ఫార్మెన్స్ గ్రాంట్ రావాలంటే మళ్ళీ మనం ఏం చేయాల్సిన పరిస్థితి ఏముంది అంటే మనం ఎప్పుడైనా జేఎస్ఎస్ ద్వారా ఎంత ఫండింగ్ వచ్చింది, ఎంత వరకు మనము అది పైప్ లైన్ వేయగలిగాము, ఎన్ని ట్యాప్ కనెక్షన్ ఫండ్ అవసరం అవుతుంది. సో ఆ ఫండ్ మీరు ఏ విధంగా గ్రామ పంచాయతీ నుండి పూర్తి చేస్తున్నారా, లేదంటే మండల పరిషత్ నుండి పూర్తి చేస్తున్నారా, లేదంటే జిల్లా పరిషత్ నుండి ఎవరైనా పూర్తి చేస్తున్నారా, మనము ఫీల్డ్ లెవెల్లో పంచాయతీ సెక్రటరీస్ సర్పంచ్ కూర్చొని ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుని దాన్ని వాళ్ళు ఇచ్చిన గ్రాంట్ ఎంతవరకు మనకు ఉపయోగపడితే రిమైనింగ్ లో మనం ఎంత పూర్తి చేయాలనేది మనం ఆలోచన చేసుకుని ఆ రిమైనింగ్ ఏదో ఏదో పూలప్ చేసుకోమంటున్నాం. చేసుకుని అక్కడ పూర్తి స్థాయిలో మనం ఎందుకంటే అక్కడ స్కీమ్ బోర్డు కూడా, స్కీమ్ బోర్డు ఎట్లా ప్రతి పంచాయతీలో కూడా ఉంది, ఆ స్కీమ్ బోర్డు ద్వారా మళ్ళీ మనము వైఎస్ఆర్ ట్యాంకు సప్లై చేయడం, వైఎస్ఆర్ ట్యాంక్ ఉంటే వైఎస్ఆర్ ట్యాంక్ ఉంటే మళ్ళీ రిమైనింగ్ డిస్ట్రిబ్యూషన్ లైన్ అనేది ప్రతి పంచాయతీలో కూడా చేస్తున్నారు. లేకపోయినా ఇప్పుడు మళ్ళీ కేసెస్ ద్వారా చేస్తున్నాము. మెయిన్ లైన్ ఉంటుంది, మెయిన్ లైన్ మన దగ్గర ట్యాప్ కనెక్ట్ ఇచ్చడానికి అవకాశం లేదు. మెయిన్ లైన్ ఎంతసేపు వైఎస్ఆర్ ట్యాంక్కే పంపింగ్ జరుగుతుంది. ఆ తర్వాత అక్కడ నుండి డిస్ట్రిబ్యూషన్ లైన్ వేసుకోవాలి. గతంలో అయితే డిస్ట్రిబ్యూషన్ లైన్ కూడా వేసినారు, కానీ అక్కడక్కడ ఇప్పుడు ఏదో 20 సంవత్సరాల కింద వేసిన లైన్ అంతా కూడా అక్కడక్కడ మనం గ్యాప్ చేయబడ్డాయి, అది ఊడిపోయినాయి, డ్యామేజ్ అయిపోయినాయి. సో దానివల్ల మనం పూర్తి స్థాయిలో ట్యాప్ కనెక్షన్ ఇచ్చేదానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ లైన్ అనేది మనం కొత్తగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే జేఎస్ఎస్ గ్రాంట్ ద్వారా వేస్తూ అది ఎంతమంది అవుతున్నది, ఇంకా మిగతా ఎంత రిక్వైర్మెంట్ మనకు ఉంది, ఆ రిక్వైర్మెంట్ ఎంత ఉందో దాన్ని పంచాయతీ గ్రాంట్ ఫిఫ్టీన్ ఫైనాన్స్ లో కానీ లేదంటే మండల పరిషత్ ఎంపీపీ గారి ఆధ్వర్యంలో మండల పరిషత్ గ్రాంట్ కానీ మనం అడిగి తీసుకొని అది రిమైనింగ్ బ్యాలెన్స్ పూర్తి చేసే విధంగా చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకుంటే ఆ గ్రామాన్ని నీటి సమృద్ధి కలిగిన గ్రామంగా డిక్లేర్ చేస్తారు.
మనం ఇంతకు ముందే కొన్ని సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఆ సస్టైనబుల్ డెవలప్‌మెంట్